మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. నాతో పాటు రాణి రుద్రమ్మ గారు, అదేవిధంగా సుభాష్ చంద్రజీ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీ యొక్క కనుసన్నలల్లో నడవటం అనేది చాలా బాధాకరం. పోలీస్ వ్యవస్థ కూడా న్యూట్రల్గా వ్యవహరించినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణలో కొనసాగుతున్న పరిస్థితిని చూస్తే ఏ తప్పు లేకపోయినా ఎలాంటి అంటే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరాలు లేకపోయినా ఈరోజు అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తారు ఒక పక్క, భయభ్రాంతుల గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క. మరి నిన్న కామారెడ్డిలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వెంకటరమణారెడ్డిని వారితో పాటు కార్యకర్తలు నిన్నటి నుంచి అరెస్ట్ చేసుకొని తీసుకుపోయిండ్రు. ఎక్కడ తీసుకుపోయిండ్రు ఏమనేది నిన్ను తెలియకుండా కొద్దిసేపటి క్రితం వారు పోలీస్ స్టేషన్లో వారిని కొద్దిసేపటి కిందటినే వారిని ఒక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినట్టు కూడా సమాచారం వచ్చింది. ఇప్పుడే నిన్నటి నుంచి కూడా వారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారి కూతురు కామారెడ్డిలో అక్కడికి వెళ్ళిన సందర్భంగా ఆమె గజ్వేల్లో కూడా బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి గజ్వేల్ అభివృద్ధిని చూసి కామారెడ్డిలో కూడా మరి మళ్ళా అక్కడ కూడా కేసీఆర్ గారు నామినేషన్ వేస్తారని ప్రకటించినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి కూడా పోటీ చేస్తారని ప్రకటించినటువంటి నేపథ్యంలో కామారెడ్డి నుంచి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి గారు మరి గజ్వేల్లో చాలా అభివృద్ధి చెందిందని చెప్పింది కదా, సరే మేము గజ్వేల్కి వెళ్ళి అభివృద్ధిని చూసి వస్తామని చెప్పి కార్యకర్తలతో పాటుగా మేము గజ్వేల్లో వెళ్ళి అక్కడ అభివృద్ధి చూసి వద్దాం, పదండి ఏమేమి అభివృద్ధి చేశారో మనం చూడడానికి వెళ్దామనేటటువంటి ఒక మాట్లాడి బయలుదేరదామని లోపల అక్కడ పోనీయకుండా వారిని అరెస్టులు చేసి నిజంగా అభివృద్ధి చేసి ఉంటే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? గజ్వేల్ని మీరు అంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామని చెప్పుకుంటూ కామారెడ్డిలో కూడా మళ్ళీ రేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోటీ చేస్తాడు కాబట్టి ఇక్కడ కూడా గజ్వేల్లాగా కామారెడ్డిని చేస్తారని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో ఆయన బిడ్డ మరి మా పార్టీ తరఫున అక్కడి నుంచి వెంకటరమణారెడ్డి గారు స్పందించి గజ్వేల్ని చూసి వద్దాం ఎంత అభివృద్ధి చెందిందని మాట్లాడితే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నిన్నటి నుంచి కూడా నేను పోలీసుల వ్యాన్లో ఎక్కించుకొని ఇంతవరకు దాకా ఎందుకు తిప్పాల్సినటువంటి అవసరం వచ్చింది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి కామారెడ్డిలో పోటీ చేస్తా అని చెప్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ మరి గజ్వేల్లో ఉన్నటువంటి అభివృద్ధిని చూసి వద్దామా పదండి అని మాట్లాడితే మీరు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? అంటే అక్కడ మీరు ఇచ్చినటువంటి అనేక హామీలు కేవలం మీరు కట్టిన ఇండ్లు కావచ్చు, ఇలా పడిపోయే దశలో ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఆర్ఎన్ఆర్ సెంటర్లకు ఇచ్చినటువంటి ఇండ్లు కూడా చాలా దీన వ్యవస్థలో ఉన్నాయని నిర్మాణాలని చెప్తున్నారు. ఎక్కడ చూసినా అవినీతి మయంతో కంపు కొడతా ఉంది గజ్వేల్ అని చెప్తా ఉన్నారు. మరి అభివృద్ధి చూస్తామంటే ఎందుకు తప్పైంది అడుగుతున్నా. అంటే అభివృద్ధి లేక భయపడిందా, లేకుంటే ఎవరు పోదు ఇది ఒక నా సంస్థానంలోకి ఎవరు అడుగుపెట్టడానికి లేదని చెప్పి మీరు అడ్డుకున్నారా? ఎందుకు అడ్డుకున్నట్టుకో ఇమ్మీడియట్గా పోలీసులు జవాబు చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి.
అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు కానీ వెంచర్లు కానీ అసలు వ్యవసాయ భూములు అన్ని వెంచర్లు అయిపోయినాయి ప్రతి చోట చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో వ్యవసాయ భూములను అన్ని కూడా వెంచర్లుగా మార్చేసినటువంటి చరిత్ర కల్వకుంట చంద్రశేఖర్ రావుది మొత్తం రియల్ ఎస్టేట్ మయం చేసేస్తుంది ఎక్కడ పోయినా కూడా రానున్న కాలంలో వ్యాపారం అనేది మరి రియల్ ఎస్టేట్ గా మారిస్తా ఉంటే మరి వ్యాపారం అనేటటువంటిది అసలు ఉంటుందా తెలంగాణలో అని చెప్పి లక్ష కోటి ఎకరాలకు నీరిస్తా అని మాట్లాడినటువంటి కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోగా వ్యాపార భూములను అన్నిటిని కూడా రియల్ ఎస్టేట్ కు మార్చే ఉద్దేశం ఏందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా मोन डबल बेड्रूम लाइन परशील पड़दा डबल बेड्रूम लाइन ओक परशील दाखी एक् अड्क केन्द्र मंत्री किशन रेड्डी गार अड्क केन्द्र मंत्री किशन रेड्डी गार डबल बेड्रूम लाइन परशील को अड्क अरे मेरे अंत ब्रह्मांड कटे आ पर्सन अवसरमेमी मोन निर्मल అక్కడ మాజీ శాసనసభ్యుడు మహేశ్వర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి వ్యాపార భూములను మొత్తం ఇండస్ట్రీస్ కప్పజేసేటువంటి పరిస్థితి చేస్తుంటే రైతులందరూ దాన్ని వ్యతిరేకిస్తా ఉంటే దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా దీక్ష చేస్తా ఉంటే ఆమన్న నినార దీక్షకు కూర్చున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని మాజీ శాసనసభ్యుని పరామర్శించి దానికి వెళ్తుంటే మధ్యలో నన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు అంటే అసలు ఏమి పోగడబోతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు అరెస్ట్ల పర్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు మీకు ఇంత భయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కల్వకుంట చంద్రశేఖర్ రావుకి ఎందుకు అంత భయం అంటే అరెస్ట్ చేసి భయపెట్టితే దల్చుకున్నారా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి కనపడకుండా తిప్పి ఎక్కడ పెడుతున్నారో తెలియకుండా ఏది తీసుకోవాలో తెలియకుండా కార్యకర్తలను ఆందోళనకు గురిచేసినటువంటి కార్యక్రమాలను సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పి మీరు భావిస్తున్నారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని మీ బెదిరింపులకు ఎప్పుడు కూడా లొంగలేదు లొంగరని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా నేను పోలీసు యంత్రాంగాన్ని నేను కోరుతా ఉన్నా ఇప్పటికే పోలీసులు అంటే తెలంగాణ రాష్ట్రంలో పింక్ కండువాలు కప్పినటువంటి కార్యకర్తలుగా మారిపోయేటటువంటి ఒక చెడ్డ అపవాదం తీసుకొచ్చుకున్నారు మీరు పోలీసులంతా కూడా కొందరు చేసే పనికి పోలీసు వ్యవస్థకే పెద్ద ఎత్తున మచ్చ వచ్చినటువంటి పరిస్థితి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో అడుగడుగున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధించుకుంటూ అరెస్టులు చేస్తూ లాఠీ చార్జ్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఏ ఉద్యమాలు చేయకూడదు ఏ దీక్షలు చేయకూడదు ఎక్కడ ఎలాంటి నేసల పిలుపుకు భారతీయ జనతా పార్టీ పిలుపిచ్చినా ఎక్కడి వారిని అక్కడ ఇళ్ల దగ్గరనే అరెస్టులు చేసి రోజంతా వారిని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇదెక్కడ న్యాయం ఇదెక్కడి పాలన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కల్వకుంట చంద్రశేఖర్ రావు ప్రతిపక్షాలు ప్రశ్నించనే కూడదు వారు ఏం చేస్తే దానికి జీ హుజూర్ అనాలే అట్లనుంటారో తెలంగాణ వచ్చుండగా మిస్టర్ కల్వకుంట చంద్రశేఖరరావు గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఆనాడు ఉన్నటువంటి పోలీసులు మీలాగానే వివరించుంటే తెలంగాణ వచ్చి ఉండేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా విలువలు లేనటువంటి పాలనను తెలంగాణలో ఈరోజు రాజ్యం ఏలుతూ కేవలం తెలంగాణ వచ్చింది మీ కుటుంబం కోసమేనటువంటి ఒక ఈ యొక్క తెలంగాణలో మాకు తప్ప ఇంకెవరికి పాలించేటటువంటి అధికారం లేదనేటటువంటి అహంకారంతో విర్రవీగుతున్నటువంటి మీ యొక్క అహంకారానికి తెలంగాణ ప్రజలు త్వరలోపలనే మిమ్మల్ని గద్దె దించబోతా ఉన్నారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా
పోలీసులను కార్యకర్తలను పిలుపునిస్తా ఉన్నా. ఈరోజు వెంకటరమణారెడ్డిని నిన్నటి నుంచి తిప్పుకుంటా తిప్పుకుండా బిచ్చుకున్న పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పెట్టిండవచ్చు కాక, కానీ ఎక్కడైనా కార్యకర్తలరా ఏ మాత్రం కూడా మీరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం ఎవరెవరు ఎక్కడెక్కడైతే పోలీసులు మన మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టడము వేధించడము లాఠీ చార్జ్ చేయడము ఎవరెవరు మన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పోలీసులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ రాసిపెట్టుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.